హలో అండి అందరికీ నమస్తే నిజమని వార్తాపత్రిక కథకి స్వాగతం రచన లక్ష్మి హరిబండి గారు రవి రెండు బస్సులు మారి చచ్చి చెడి ఏడు గంటలకు ఎట్లాగైతేనే ఆఫీస్ నుండి ఇల్లు చేరుకున్నాడు ఆరేళ్ల కూతురు రమ్య గేటు ముందు తన స్నేహితురాలితో కలిసి ఆడుకుంటుంది తలుపు బార్లా తీసి ఉంది లోపల ముందు గదిలో పదేళ్ల కొడుకు ప్రదీప్ టీవీలో స్పోర్ట్స్ చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించే స్థితిలో లేడు అతడు తండ్రి లోపలికి రావటాన్ని గమనించనే లేదు సరే బూట్లు విప్పి లోపలి గదిలోకి వెళ్ళాడు రవి శ్రీమతి జాడా ఎక్కడా లేదు ఈ మహాయిల్లాలు ఏమైనట్టు చెప్పమా అనుకుంటూ కొడుకుని అడిగాడు ఏరా నాన్న మమ్మీ ఎక్కడికెళ్ళిందిరా ఎక్కడికో బయటికెళ్ళింది డాడీ చూపును టీవీ మీద నుండి మరల్చకుండానే సమాధానమిచ్చాడు పుత్రరత్నం ఈవేళప్పుడు పిల్లలిద్దరినీ వాళ్ల మానాన్న వాళ్ళని వదిలేసి ఒంటరిగా వెళ్ళవలసిన రాజకార్యం ఈవిడికి ఏమొచ్చి పడిందబ్బా అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళాడు రవి టీ నీళ్లు పొయ్యి మీద పడేసి అలమరాలోని డబ్బాలో నుంచి రెండు బిస్కెట్లు తీసుకొని ఆరగించసాగాడు ఇంతలోని ముందు గదిలో నుండి భార్య కవిత గొంతు కంగారుగా వినిపించింది మీ డాడీ వచ్చారా కన్నా ఇప్పుడే వచ్చారు మమ్మీ కొడుకు సమాధానం వంటింట్లోకి అడుగుపెడుతూనే ఎంతసేపు అయింది వచ్చి మీరు వచ్చేసరికి రావచ్చులే అని బజారుకి వెళ్ళాను ఎల్లుండి సరళ కూతురు పుట్టినరోజంట డ్రెస్ తెద్దాము తోడు రమ్మంటే వెళ్ళనండి మీ కాకలిగా ఉండి ఉంటుంది స్నానం చేసి రండి ఈలోగా వంట చేస్తాను అన్నది కవిత సంజాయిషిగా రెండు వారాల తర్వాత మళ్ళీ దాదాపుగా సీను ప్రత్యక్షమైంది రవి ఇల్లు చేరుకునేసరికి ఈసారి ఇంకా కాస్త ఆలస్యంగా ఇల్లు చేరిన కవిత చెప్పిన కారణం సత్య ఇంటి ఖర్చులకు ప్రతి నెల వాళ్ళ ఆయన ఇచ్చే డబ్బులో కొంత కూడ పెట్టిందంట దిద్దులు కొనుక్కుందాం బంగారు షాప్కు రమ్మంటే వెళ్ళానండి మీకేమి ఇబ్బంది కలగలేదు కదా ఆ తర్వాత వారానికి కమలతో చీరలు కొనుక్కోవటానికి చార్మినార్ వెళ్ళటం ఇంకా ఆలస్యంగా రావటం ఈ విధంగా రాను తరచుగా సాయంత్రాలు కవిత గైరు హాజరు కావటం తానంతట తానే ఏదో సంజాయిషి చెప్పటం మామూలైపోయింది ఆఫీస్ నుండి రాగానే చిరునవ్వుతో ప్రేమగా స్వాగతం ఇచ్చే తన అర్థాంగి ఈ విధంగా తనను పిల్లల్ని కూడా నిర్లక్ష్యం చేసి అలా వాళ్లతో వీళ్లతో బజార్లకు తిరగటం రవికి ఎంతో మనస్తాపాన్ని కలిగించినా బయటపడి ఆమెను పల్లెత్తు మాట కూడా అనలేదు కనీసం మందలించినైనా మందలించలేదు అంతా కాలానికే వదిలేసి తాను నిమిత్త మాత్రుడిని అనే ధోరణిలో సహించి ఊరుకోవటం అలవరుచుకున్నాడు ఒకరోజు ఆఫీస్ నుండి షేర్లు కొనటానికి కొంత డబ్బు ఇంటికి తీసుకుని వచ్చాడు రవి ఆ డబ్బును కవిత చేతికిచ్చి బీరు వాళ్ళ దాయమన్నాడు ఒక వారం తర్వాత ఆఫీస్కు బయలుదేరేటప్పుడు ఆ డబ్బు పట్టుకురమ్మని కవితను అడిగాడు ఆమె అలాగే ఉండండి ఇస్తాను ముందు మీరు భోజనం కానియండి అంది భోజనం అయ్యాక ఇవ్వమంటే వస్తున్నా వస్తున్నా అంటూ ఏదో వంటింట్లో సర్దుతుంది తప్ప ఎంతకు బయటకు రావటం లేదు చివరకు రవి ఆఫీస్కు ఆఫీస్కు లేట్ అవుతుంది త్వరగా ఇవ్వు అనగాని ఏదో భయం భయంగా దగ్గరికి వచ్చి నానుస్తూ చెప్పసాగింది ఎవండి ఆ డబ్బు మరే మరే పాపం కళ్యాణి వాళ్ళ ఆయనకి మొన్న స్కూటర్ యాక్సిడెంట్ అయిందండి హాస్పిటల్లో చేర్పించారు మందులకు డబ్బు కావాలంటే ఏదో స్నేహితురాలు ఇబ్బందుల్లో ఉందని ఆ డబ్బు ఇచ్చానండి మిమ్మల్ని అడిగినా మీరు మాత్రం కాదంటారా అనే నమ్మకంతోనే ఈ పని చేశానండి ఈరోజు వెళ్ళి తీసుకుని వస్తాను ఒక్కరోజుకు కాస్త సర్దుకోండి అంది గోముగా రవికి ముందు ఇదంతా కాస్త చిక్కా కనిపించినా స్నేహితులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవటమే స్నేహధర్మం అనుకుని సరే ఇప్పుడు చేయగలిగింది మాత్రం ఏముంది కనుక భార్య మీద కోపం తెచ్చుకోకుండా మౌనంగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు ఆ మర్నాడు రవి ఆఫీస్కు బయలుదేరుతూ ఉంటే ఇచ్చిన డబ్బులో సగమే అతని చేతిలో పెట్టి మళ్ళీ తన స్నేహితురాలి జాలి కథ మొదలుపెట్టింది కవిత పాపం అండి అతను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు ప్రస్తుతానికి ఇంతే ఇచ్చారు మిగిలినది వీలైనంత త్వరగా ఇస్తానన్నారు ఏమాత్రం తడబాటు లేకుండా చక్కగా వేసింది ఆమె రవికి గోలంతా పెద్ద తలనొప్పిగా ఉన్నా ఎందుకోగాని భార్యను ఏమీ అనలేకపోయాడు ఒక్కసారి ఆమె వైపు అనుమానంతో సీరియస్గా చూసి నోరు మెదపకుండానే బయటకు నడిచాడు సరిగ్గా ఆ సంఘటన జరిగిన నెల రోజులకు ఒక ఆదివారం నాడు టీవీ చూస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా రవి దృష్టి కవిత కుడి చేతి మీద పడింది ఏదో కొట్టొచ్చినట్టు ఆ చేతిలో మార్పు గోచరించింది అతనికి తీరా పరికించి చూడగా తెలిసింది ఆ చేతికి ఉండవలసిన నాలుగు బంగారు గాజుల స్థాని ఒక అర డజన్ మట్టి గాజులు చోటు చేసుకున్నాయి అని పెళ్లైన కొత్తల్లో మా అమ్మ ఆ బంగారు గాజులకు తోడుగా మరో నాలుగు మట్టి గాజులు వేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా మట్టి గాజులు వేసుకోవటం తనకిష్టం లేదని తెగేసి మరీ చెప్పిన కవిత ఇప్పుడు ఇలా బంగారు గాజులు తీసేసి మట్టి గాజులు వేసుకోవటంలో గల తిరకాసు ఏమిటో అర్థం కాక బుర్రగొక్కోవటం మొదలుపెట్టాడు రవి తొందరపడి ఏమీ పేలకూడదు అనుకుని అప్పటికి ఊరుకున్నాడు రాత్రి పక్క మీదకు చేరాక ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా నెమురుతూ గాజులు సవరిస్తూ ఎంతో క్యాషువల్గా అన్నాడు రవి ఏమిటో ఈ మధ్య శ్రీమతి గారి టేస్ట్ మారిపోయినట్టుంది ఉన్నట్టుండి బంగారు గాజులు పోయి మట్టి గాజులు వచ్చాయే చేతికి అన్నాడు అదా అవి కొంచెం నల్లబడితేనూ మెరుగు పెట్టించటానికి ఇచ్చాను రేపు వెళ్ళి తెచ్చేసుకుంటాను అన్నది కవిత ఏమాత్రం తడబాటు లేకుండా రేపు పోయి ఎల్లుండి వచ్చింది ఎల్లుండి పోయి ఆవులెల్లుండి వచ్చింది ఈ వారం పోయి పైవారం వచ్చింది కానీ గాజులు మాత్రం మళ్ళీ చేతికి ప్రత్యక్షం కాలేదు కళ్యాణికి ఇచ్చానన్న డబ్బుకు కూడా అదే పరిస్థితి పట్టింది ఆ రోజు రవి బస్సు తెగి నీరసంగా కాళ్ళిడ్చుకుంటూ ఇంటికొస్తూ ఉంటే దారిలో వీధి చివర తెల్ల కాపురం ఉండే రమణ కలిశాడు ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవటం అయ్యాక ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఇద్దరు నడుస్తున్నారు ఇంతలో రమణ ఎంతో సిన్సియర్గా అన్నాడు సారీ రవి మొన్న మీ ఆవిడ డబ్బు కోసం వచ్చినప్పుడు సమయానికి ఇంట్లో డబ్బు లేదు ఏమీ ఇవ్వలేకపోయాము తప్పుగా అనుకోవద్దు రవికి క్షణకాలం రమణ ఏమంటున్నాడో అర్థం కాలేదు అర్థమయ్యాక కవిత వాళ్ళ ఇంటికెళ్ళి డబ్బు అడగటం ఏమిటి నాకు తెలియకుండా తనకు డబ్బు ఏమవసరం వచ్చింది ఎంత ఆలోచించినా ఈ గందరగోళం అంతా ఏమిటో అర్థం కాలేదు అతనికి కానీ చూచాయక ఎక్కడో ఏదో తనకు తెలియకుండా జరుగుతుందని మాత్రం గ్రహించగలిగాడు స్వతహాగా రవికి మరొకరి దగ్గర అప్పు చేయటం అంటే గిట్టదు తనకు ఉన్నంతలో సర్దుకుపోవటమే కానీ ఇతరుల దగ్గర అప్పులు చేసే అలవాటు అతనికి లేదు అలాంటిది కవిత వాళ్ళింటికి వెళ్ళి డబ్బు అడిగింది అంటే తల కొట్టేసినట్టయింది అతనికి ఇక ఉపేక్షించి లాభం లేదు ఈరోజు ఆమెను నిలదీయాలి నా పరువు గంగలో కలిపేస్తుంది అనుకుంటూ అవమాన భారంతోనూ కోపంతోనూ ఇల్లు చేరాడు రవి వెంటనే భార్యని ఏమీ అనకుండా పిల్లలు నిద్రపోయేదాకా ఎంతో నిగ్రహంతో మౌనవ్రతం పాటించాడు పిల్లలు నిద్రపోగానే విషయం చెప్పి నిలదీశాడు ఆమెను ఏమిటిదంతా నీకు నాకు తెలియని చెప్పకూడని డబ్బు అవసరాలు ఏమొచ్చాయి ఎందుకు ఇలా నన్ను బజారుకి ఇడుస్తున్నావు నేను నీకేమైనా లోపం చేస్తున్నానా నువ్వేదన్నా అడిగితే కాదన్నానా అసలు ఏం జరుగుతుంది డబ్బంతా ఏం చేస్తున్నావు నీకేదన్నా సమస్య ఉంటే ఎవరన్నా ఇబ్బంది పెడుతుంటే నాతో చెప్పొచ్చు కదా నేను చూసుకుంటాను నాకు అసలు విషయం ఇప్పుడే ఈ క్షణమే తెలియాలి చెప్పు నిజం చెప్పు అగ్నిపర్వతంలా నిప్పులు కురిపిస్తూ బోనులో నిలబెట్టిన ముద్దాయిని ప్రశ్నిస్తున్నట్టు ప్రశ్నించాడు రవి ఆ హఠాత్ పరిమా ఆ హఠాత్ పరిణామానికి ఆమె నిశ్చేష్టురాలైంది ముఖం చుక్క లేకుండా తెల్లగా పాలిపోయింది కాసేపు నోట మాట రాలేదు తర్వాత తేరుకొని కళ్ళనీళ్ళు కుక్కుంటూ తట్టపట్ట ఇస్తూ చెప్పసాగింది అది కాదండి తెలిసిన వాళ్ళు కావాలంటేనూ చాలు నీ అబద్ధాలిక కట్టిపెట్టు నేను అమాయకుడిని కావచ్చు కానీ నీ కాకమ్మ కబుర్లన్నీ నమ్మేటంత అమాయకుణ్ణి మాత్రం కాదు నువ్వేదో చాటుమాటు వ్యవహారం నడుపుతున్నట్టున్నావు ఇక నీ ఆటలు సాగవు చెప్పు ఏం చేస్తున్నావు అగ్నిపర్వతం ఒక్కసారే బద్దలైంది నేను చెప్పేది నిజమేనండి నన్ను నన్ను నమ్మరా మీరు నాకెందుకు డబ్బు ఏదో తల ఉంచుకొని గాద్గతిక స్వరంతో అన్నది కవిత అతని కళ్ళల్లోకి చూడలేకపోయింది అతడు ఒక్క ఉదుటన కవిత చెయ్యిని లాగి పక్కనే అమాయకంగా నిద్రిస్తున్న కూతురి తల మీద పెట్టి ఇప్పుడు చెప్పవే నువ్వు చెప్పేదంతా నిజమేనని అన్నాడు కవిత కంగు తిని చేతిని వెనక్కు లాక్కుంది ఏమిటండి మీరు పిల్లలెందుకు మధ్యలో నిజమేనంటున్నాను కదా అంటూ అక్కడి నుండి కళ్ళు తుడుచుకుంటూ పక్క గదిలోకి వెళ్ళి కొడుకు పక్కన పడుకుంది రవికి ఆమె చెప్పేదంతా అబద్ధమేనని గట్టి నమ్మకం కలిగింది కానీ ఇదమిద్దంగా ఆమె చేస్తున్న పని ఇది అని మాత్రం తెలియట్లేదు ఈ మిస్టరీని ఎలాగైనా ఛేదించాలి ఈ మహారాణి చేసే రాచకార్యాలకి మంగళం పాడకపోతే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందనుకున్నాడు రవి ఆ రాత్రంతా ఆలు మగలిద్దరూ చెరక గదిలో జాగారం చేశారు ఆ మర్నాడు లేచిన దగ్గర నుండి వారి వారి మధ్య మాటలు కలవటం కానీ చూపులు కలవటం కానీ జరగలేదు ఎవరి ఆలోచనల ప్రవాహంలో వారు ఈదులాడుతూ యాంత్రికంగా కాలం గడిపారు అలా చాలా బరువుగా సుదీర్ఘంగా ఒక వారం గడిచింది ఆదివారం ఇంట్లోనే ఉన్నా అతడు ఆమె వైపు చూడటం కానీ మాట్లాడటం కానీ చేయలేదు తనపై అతనికి ఉన్న అనురాగమంతా ద్వేషంగా మారినట్లు ఆమె తెలుసుకోసాగింది తనకు ప్రాణపదమైన భర్తను మనక్షోభకు గురిచేయటం ఆమెకు ఇష్టం లేదు రేపట్లోగా ఈ కథకి ఏదో ఒక ముగింపు ఇవ్వాలనే గట్టి నిర్ణయానికి వచ్చింది ఆమె ఆ రోజు సాయంత్రం యథాప్రకారంగా రవి న్యూస్ పేపర్లో తలను చాటు చేసుకొని కూర్చొని ఉన్నాడు ఆమె వంట పనిలో నిమగ్నమై ఉంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది రవి పేపర్ పక్కన పెట్టి లేచాడు తలుపు తీయటానికి ఆమె కూడా ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ వచ్చింది తలుపు తీయగానే ఎదురుగా ఒక ఒక పోలీస్ కానిస్టేబుల్ నిల్చొని ఉన్నాడు కవిత గారిల్లు ఇదేనా అని అడిగాడు కవిత ఆందోళనగా ముందుకొచ్చి అవును అని తలాడించింది మిమ్మల్ని మా ఇన్స్పెక్టర్ గారు అర్జెంటుగా స్టేషన్కి రమ్మన్నారు అని చెప్పాడు రవి కవిత ఒక్కసారిగా భయంతోనూ ఆందోళనతోనూ ఒకరి ముఖాలొకరు ఒకరు చూసుకున్నారు కవిత భయం భయంగా కొద్దిగా కంపిస్తూ అడిగింది ఎందుకు ఏమో నాకు తెలీదు అన్నాడతను ఎంతో నింపాదిగా తనను స్టేషన్కి రమ్మనటానికి గల కారణం ఏమిటో కవితకు అర్థం కాలేదు తానే నేరం చేసినట్టు స్టేషన్లో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో ఆమె పాదాల క్రింద భూమి కంపించింది ఒళ్లంతా చెమటలు పట్టింది గుండె అతి వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది రవికి కూడా పరిస్థితి ఏమీ అర్థం కాలేదు ఆవిడ ఏ ముప్పు తీసుకొచ్చి పెట్టిందో ఇంకా ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందో అంతా నా కర్మ కాకపోతే ఏమిటిదంతా నా సంసారం ముందు బజారు పాలు ఇప్పుడేమో పోలీస్ స్టేషన్ పాలు అయ్యింది అంతా నాదే తప్పు దాన్ని మొదటి రోజే దండించి అదుపులో పెడితే పోయేది లేదా చూస్తూ ఊరుకోకుండా వాళ్ళకి చెప్పి వదిలించుకున్నా పోయేది ఇప్పటిక వాపోయి ఏం ప్రయోజనం రేపటి రోజు రాకుండా కాలం ఈ రోజుతోనే ఆగిపోతే ఎంత బాగుండును ఎంతో ఆవేదనగా ఆక్రోశంగా అనుకున్నాడు రవి ఇప్పుడు తన ప్రస్తుత కర్తవ్యం ఆమెను తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళటం ఆవిడ చేసిన ఘనకార్యం ఏదైనా తాను కూడా దాని ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది భార్య వైపు అసహ్యంతోనో చేదరింపుతోనో ఒక్క చూపు చూశాడు కానీ ఏం మాట్లాడలేదు బిక్కుబిక్కుమంటూ నిలబడి చూస్తున్న పిల్లలిద్దరిని ఇంట్లోనే ఉండమని చెప్పి స్టేషన్కి బయలుదేరారు ఇద్దరు భయం భయంగా స్టేషన్లో అడుగుపెట్టి ఇన్స్పెక్టర్కి తమను తాము పరిచయం చేసుకున్నారు వారు అతని ముఖంలో భావాల్ని చదవటానికి ప్రయత్నించారు ఇద్దరు ఏదన్నా క్లూ దొరుకుతుందేమోనని కానీ వారికి నిరాశ ఎదురైంది ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా ఆ ఇన్స్పెక్టర్ డ్రాయర్ నుండి నాలుగు బంగారు గాజులు తీసి కవిత వైపు తిరిగి ఇవి మేవేనా అని అడిగాడు ఇన్నాళ్లుగా తనకు వాటికి రుణం తీరిపోయిందనుకుంటున్న కవిత ఎదురుగా తన గాజులు కనిపించేసరికి ఆనందంతో ఉక్కిరి అవుతున్నది ఇన్స్పెక్టర్ రిజిస్టర్లో ఆమె సంతకం తీసుకుని వాటిని ఆమెకిచ్చేశాడు అసలు విషయం ఏమిటో కవిత గాజులు ఇక్కడికెట్లా వచ్చాయో అర్థం కాక తికమక పడిపోతున్న రవిని ఉద్దేశించి ఇన్స్పెక్టర్ విషయం అంతా వివరించాడు ఈరోజు ఉదయం చీటింగ్ కేసు కింద దామోదర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాము అతని దగ్గర నుండి మేము స్వాధీనం చేసుకున్న వస్తువులలో మీ వస్తువులు కూడా ఉన్నట్టు తెలుసుకున్నాము ఈ దామోదర్ పచ్చి మోసగాడు అమాయకులైన గృహిణులకు తాను తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గం చూపిస్తానని ప్రలోభపెట్టి తన కళ్ళబొల్లి కబుర్లతో డబ్బు దస్కం కాజేస్తూ ఉంటాడు వీడికి నలుగురు ఆడ అసిస్టెంట్లు కూడా ఉన్నారు వాళ్ళు ఆడవాళ్లని బుట్టలో పడేయటంలో వాడికి సాయశక్తులా సహాయం చేస్తూ ఉంటారు ఒక్కసారి వీడి ఊబిలో పడితే ఇక బయటకు రావటం కష్టం వీడి వలన ఎంతోమంది అమాయకులు తమ కుటుంబాలకి దూరం అయిపోయారు కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు మాకు వీడి మీద ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి అయినా ఈరోజు దాకా మా ముందే తిరుగుతూ మాకు దొరకకుండా కథ నడిపించాడు ఈ రాస్కెల్ ఇన్నాళ్లకు వాడి పాపం పండింది ఎంతోమంది అమాయక స్త్రీల ఉసురు పోసుకున్నాడు ఈ వెధవ వాడికి ఏ కాలు కాకీలు ఇరక్కొట్టి ఈ జన్మలోనే కాదు మరి ఏ జన్మలోనూ ఇటువంటి పనులు చేయకుండా బుద్ధి చెప్తాం ఇంకా మీకేం భయం లేదు వెళ్ళండి మేడం ఇంకెప్పుడు డబ్బాసకపోయి ఇలాంటి వెధవల వలలో చిక్కుకోకండి కవితకి రవికి గుండెల మీద నుండి పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించింది గత కొన్నాళ్లుగా ఇద్దరు ఒంటరిగా అనుభవించిన మనస్తాపమంతా మంచులా కరిగిపోయింది ఇద్దరి కళ్ళల్లోనూ ఆనంద భాష్పాలు నిండుకోగా ఇన్స్పెక్టర్కు థ్యాంక్స్ చెప్పి చేతిలో చేయి వేసుకొని బయటకు నడిచారు ఆ దంపతులు ఇదండి నిజమనే వార్తాపత్రిక కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు